సంకష్టహర గణపతి వ్రత కథలు చేత్తో అక్షింత్రు పట్టుకొని స్వామివారి వైపు చూస్తూ ఈ కథను వినండి. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవడం, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనుల్లో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవడం, పాడి పంటలు సరిగా పండకపోవట, వివాహం కాకపోవట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం, చెయ్యని తప్పుకి రాజదండను అనుభవించట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చు వ్రతరాజమేదైనా సెలవీయండని స్కందుని అడిగాను. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకో ఫలితమందగా బాధపడుతూ ఆ పూర్వపు అవతారాల్లో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలో అయినా బహుళ చతుర్దశి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడుకున్న కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దాన్నే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకు బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రమేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైవేద్యకాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తాను అని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపును మూటగా కట్టాలి. దాన్ని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతం అర్ఘ్యాలు అయిన పిదప అతిథుల్ని గణేష స్వరూపంగా భావించి ప్రసాదంగాని భోజనంగాని పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకు మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయి. 12 సార్లు చేస్తే వ్రతానికి సిద్ధి కలుగుతుంది. మర్నాడు గణపతి హోమం చెయ్యగలిగితే మరింత శ్రేష్టం. భృంసుడి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశమండలంలో పయనిస్తూ ఉన్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృంసుడి మహర్షి తల్లిదండ్రులు, అతని పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె కనిపించారు. వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటోన్న మహర్షి వద్దకెళ్లి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేం పట్టనట్లు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చెయ్యని చెప్పి వెళ్లిపోయాను. నారదుడి మాటలు విన్న భృంసుడికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తొచ్చింది. వారి సహకారం వల్లే తానీనాడు తపస్వినయ్యాను. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాను. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపొయ్యాలని సంకల్పించాను. ఓ గణనాథ, నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాను. గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాల్లో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లే ఆయన పితరులు, భార్య, కుమార్తె అంతా దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానమెక్కి గణేశలోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? వేశ్య వృత్తాంతం. ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతోండగా అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాను. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబా బయటకొచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరు వొందుతూ తిలకించాను. ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాను. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాను. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలోనే అర్ధాంతరంగా ఆగిందని చెప్పాను. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు సవినయంగా.
అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేష వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాను. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనపడకపోదురా అని తిరిగాను. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెనెందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు. దానికి గణేష దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏం తినలేదు, చంద్రోదయమైన తర్వాత గణపతికి నమస్కరించింది, ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది, ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి మరణానంతరం చేరుకోవడం తథ్యమని చెప్పాను. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేషుని దూతనెంతో బ్రతమలాడారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాను. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసినా తెలిసి చేసినా ఈ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతమిది. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండెను. అతను సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి. ఆమె కూడా భర్తలానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకు ఎంతకాలం గడిచినా సంతానం కలుగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకు రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్లిపోయాను. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాను. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే పూజిస్తూ తన తపస్సుని కొనసాగించాను. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైంది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తోన్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్లి కృతవీర్యుని తండ్రిని కలిశాను. పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతోన్న బాధల్ని చెప్పాను. నారదుని ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణ సంపన్నుడు, దానశీలి, ధర్మప్రభు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు, అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణమేంటి, అతనేం పాపం చేశాడు, ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, దయచేసి చెప్పండని దీనంగా ప్రార్థించాను. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రితో ఇలా చెప్పాను. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడతను ధనకాంక్షతో దారికాసి బ్రహ్మవేత్తలు, సాత్వికులైన 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరక్క ఏం తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాను. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తినెను. కొన్నాళ్లకు సాముడు మరణించాడు. పరమ పాప అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏం తినకపోవడం, సంధ్యాసమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశాన్ని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల అతనికి అపరిమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రునిగా జన్మించాను. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతను చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాను. ఆ మాటలు విన్న కృతవీర్యుని తండ్రి ఎంతో బాధతో, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది, అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అదెంత కష్టమైనా సరే అని ప్రాధేయపడెను. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైంది, కోరుకున్న కోర్కెలు తీర్చేదైన శ్రీ గణేష సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేస్తే అతను చేసిన పాపాలన్నీ నశిస్తాయని వ్రత విధానం చెప్పాను. అప్పుడు కృతవీర్యుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీర్యుడు సంతానవంతుడయ్యను. కరుడుగట్టిన ప్రారంధాన్ని సైతం కర్పూరంలా కరిగించవేసే మహిమాన్వితమైన వ్రతమిది. ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. వినాయకుని భక్తులంతా ఈ వ్రతం చేయడం వల్ల ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారు. వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారు అని నరదృష్టిపడ్డా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వక తప్పదనే దీని భావం. ఈ వ్రతం ఆచరించేవారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్లి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతారు.
శ్రీ గణేశాయ నమః సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు నమస్తే.